నెల 3వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి రానున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద టీవీఎస్ షోరూం మీదుగా శంకర్ బాడీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఈ మీటింగ్ కి రాష్ట్రంలో అందరు నాయకులు తిరుపతికి వస్తున్నట్లు తెలిపారు. ప్రచారాన్ని తిరుపతి నుంచి కవాతుగా ప్రారంభించబోతున్నారు. ఆ కవాతు మధ్యాహ్నం 3 గంటలకు ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ఏల్ బైపాస్ రోడ్డు వయా అన్నమాచార్య సర్కిల్ నుండి శంకరంపాడి సర్కిల్ వరకు ఆ కవాతు జరుగుతుంది. ముఖ్యంగా ఈ కవాతుకు జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ఎంపీ పార్లమెంట్ 7 సెగ్మెంట్ నుంచి కూడా జన సైనికులు అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గారికి సపోర్టుగా మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు శంకరావాన్ని ఈ ఎన్నికల శంకరావాన్ని పురించబోతున్నారు. ఖచ్చితంగా ఈ ఉమ్మడి అభ్యర్థి 3 అభ్యర్థులతో కంపేర్ చేసుకుంటే సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, అలాగే కాకుండా సమాజానికి సేవ చేసిన వ్యక్తి. అటువైపు చూసుకుంటే మనకు వ్యక్తికి సేవ చేసిన వ్యక్తికి సేవ చేసిన అతన్ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా సీటీ